హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ పేపర్తో ఒక అబ్బాయి అమ్మవారిని తయారు చేశాడని, ఈరోజు సరస్వతీదేవి అలంకరణ అది చూపిస్తానని చెప్పాను కదా, అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. విగ్రహం చూశారు కదండి, సరస్వతీదేవి అలంకరణ చాలా బాగా చేశారు. అదే కదండి, ప్రతిదీ కూడా చాలా ప్రతి అలంకరణ చాలా బాగుంటుంది. అబ్బాయి కూడా చాలా చిన్న ఏజ్ అండి, ఈ ఏజ్లోనే ఇంత అలా చేస్తున్నాడు. అబ్బాయి టాలెంట్కి ఒక లైక్ చేయండి. వీణ కానీ హంస కానీ ప్రతిది చాలా డీటెయిల్డ్గా చేశాడండి. అలంకరించిన పువ్వులు కూడా అంతా పేపర్తోటే చేసింది, వీణ కూడా పేపర్తో చేసింది, చాలా బాగా చేశాడు. ఇది అంతా ఒక అబ్బాయి చేస్తున్నాడండి, అబ్బాయి కాలేజీ చదువుతున్నాడు, చదువుకుంటూనే ఇవంతా కూడా చేస్తున్నాడంట. ప్రతిది అమ్మవారి మీద వేసిన ప్రతి వస్తువు తానే చేసింది, అలాగే రోజు కూడా అలంకరణ చేయించేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా కుంకుమ పూజ కోసం పూజా సామాగ్రి పెడుతున్నాను. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, వక్క, అలాగే తమలపాకులు, అరటిపళ్ళు, అగరబత్తులు, ఆర్తికప్పూరం, గాజులు పెట్టాను నేను. ఉంటే ఒత్తులు, కొబ్బరి నూనె కూడా పెట్టవచ్చు ఇవ్వాలనుకున్న వాళ్ళు. అవి మా నాన్నగారికి ఇచ్చేస్తే ఆయన పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేస్తారు. మన పేరు గోత్రం అవి రాసి అందులో పెట్టేస్తాము. ఇవాళ అయితే ఒక దుర్గాదేవి ఊరేగింపు వచ్చిందండి, దాన్ని కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి యొక్క ముందు వస్తున్నది.